ఐఫోన్ కొనుక్కోవడం కోసం చైనాలో ఒక వ్యక్తి తన కిడ్నీని అమ్ముకున్నాడు. జపాన్లో ఒక వ్యక్తి కొత్తగా ఐఫోన్ 6 విడుదలవుతున్న టైంలో ఐఫోన్ కోసం 7 నెలల పాటు యాపిల్ స్టోర్ ముందు వెయిట్ చేశాడు. చైనాలో మరొక వ్యక్తి ఐఫోన్ కొనడానికి కావాల్సిన డబ్బుల కోసం తన గర్ల్ ఫ్రెండ్ని రెంట్కి ఇస్తానని ప్రకటించాడు. మరికొంతమంది అయితే ఐఫోన్ రిలీజ్ అవుతున్న రోజు స్టోర్ల దగ్గర వెయిట్ చేయడానికి కొంతమందిని పనిలోకి తీసుకుని వాళ్ళని లైన్లో ఉంచుతారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీనిని బట్టి జనాల్లో యాపిల్ కంపెనీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. మనలో కూడా చాలామందికి ఐఫోన్ కానీ యాపిల్ ప్రొడక్ట్ కానీ కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది. అయితే ఇంతలా క్రేజ్ రావడానికి అసలు యాపిల్ కంపెనీలో ఏముంది? ఒక చిన్న గ్యారేజ్లో మొదలై ఒకనొక టైంలో దివాళా తీయడానికి సిద్ధమైన కంపెనీ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ఎలా ఎదిగింది? ఇప్పుడు యాపిల్ కంపెనీ ఎంత పెద్దది? అసలు కంపెనీనే స్టార్ట్ చేసిన స్టీవ్ జాబ్స్ని కంపెనీ నుండి ఎందుకు గెంటివేశారు? ఇలా యాపిల్ కంపెనీ కంప్లీట్ జర్నీ అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1976 ఏప్రిల్ 1వ తేదీన స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ అండ్ రొనాల్డ్ వేన్ అనే ముగ్గురు కలిసి యాపిల్ కంప్యూటర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. వీళ్ళలో స్టీవ్ వోజ్నియాక్కి టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది. అతనే ఈ యాపిల్1 కంప్యూటర్ని డెవలప్ చేశాడు. ఇదిగో వాళ్ళు తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్ ఇలాగే ఉండేది. దీనికి మౌస్ కానీ స్క్రీన్ కానీ ఇవేమీ లేకుండా జస్ట్ బేసిక్ మదర్ బోర్డు ఉండేది. అయితే ఈ కంప్యూటర్ల అవసరం మార్కెట్లో ఉందని, వీటిని బాగా అమ్మవచ్చని గుర్తించింది స్టీవ్ జాబ్స్. అలా వీళ్ళు ఒక చిన్న గ్యారేజ్లో యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడంటే యాపిల్ కంపెనీ లోగో ఇలా ఉంది, కానీ మొదట్లో యాపిల్ లోగో ఇలా యాపిల్ చెట్టు కింద న్యూటన్ కూర్చున్న ఇమేజ్ లోగోగా ఉండేది. ఇదే ఫస్ట్ యాపిల్ లోగో. దీనిని డిజైన్ చేసింది ఈ కోఫౌండర్స్లో ఒకరైన రొనాల్డ్ వేన్. అయితే కంపెనీ స్టార్ట్ చేసిన 12 రోజులకే రొనాల్డ్ కంపెనీలో తనకి ఉన్న 10% వాటాని కేవలం $800కి మిగిలిన ఇద్దరికి అమ్మేసి కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఒకవేళ అతను ఆ 10% వాటా కనుక ఉంచుకుని ఉంటే అతను ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా ఉండేవారు. ఇదిలా ఉంటే యాపిల్ కంప్యూటర్లను తయారు చేయడానికి కావలసిన డబ్బుల కోసం స్టీవ్ జాబ్స్ తన వ్యాన్ని, స్టీవ్ వోజ్నియాక్ తన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని అమ్మేశారు. ఆ తర్వాత సంవత్సరమే 1977లో యాపిల్2 ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ని డెవలప్ చేశారు. ఇది మొదటి దానిలా కాకుండా స్క్రీన్, కీబోర్డ్ ఉండి దానికి తోడు స్టీవ్ జాబ్స్కి ఉన్న డిజైన్ నాలెడ్జ్తో నీట్గా ఒక ప్లాస్టిక్ కేసులో అమర్చి డిజైన్ చేశారు. దీనిని ఒక కంప్యూటర్ ఫెయిర్లో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి వరకు ఎవరూ ఇలాంటి ఒక సింపుల్ కంప్యూటర్ని చూడలేదు. దాంతో యాపిల్2 మార్కెట్లో చాలా సక్సెస్ అయింది. ఎంతెలా అంటే స్టీవ్ జాబ్స్ సంపద $23కి $1 మిలియన్, $24కి $10 మిలియన్, $25 చేరుకునేసరికి $100 మిలియన్ చేరింది. ఆ రేంజ్లో యాపిల్ కంపెనీకి లాభాలు వచ్చేవి. అయితే అప్పటి వరకు పర్సనల్ కంప్యూటర్స్ని ఒక ఆట వస్తువుగా చూసిన IBM వంటి కంపెనీలు యాపిల్2 సక్సెస్ని చూసి PC మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అయ్యాయి. అయితే 1983లో స్టీవ్ జాబ్స్ పెప్సీ కంపెనీకి CEO అయిన జాన్ స్కాలీని యాపిల్ కంపెనీకి CEO రమ్మని అడిగాడు. కానీ అతను ఒప్పుకోకపోయేసరికి స్టీవ్ జాబ్స్, నువ్వు జీవితాంతం ఇలా పంచదార నీళ్లు అమ్ముకుంటావా లేక ప్రపంచాన్ని మార్చడానికి నాతో పాటు వస్తావా అని అడిగేసరికి ఆ మాటకు జాన్ స్కాలీ ఒప్పుకుని యాపిల్ కంపెనీకి CEO చేరాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ కొంతకాలానికి స్టీవ్ జాబ్స్కి, జాన్ స్కాలీకి గొడవలు అవడంతో అతనితో పాటు బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి 1985లో స్టీవ్ జాబ్స్ని యాపిల్ కంపెనీ నుండి బయటకు పంపేశారు. ఎప్పుడైతే స్టీవ్ జాబ్స్ కంపెనీ నుండి బయటకు వెళ్ళాడో అప్పటి నుండి యాపిల్ కంపెనీ పతనం మొదలైంది. యాపిల్ లాంటి కంప్యూటర్లనే IBM కంపెనీ తక్కువ ధరకే తయారు చేయడంతో యాపిల్ సేల్స్ తగ్గి కంపెనీ షేర్ ప్రైస్ డౌన్ అవ్వడం మొదలైంది. ఆ టైంలో యాపిల్ కంపెనీ డిజిటల్ కెమెరా, స్పీకర్స్, CD ప్లేయర్స్ వంటి వాటిని కూడా తయారు చేసింది. కానీ అవన్నీ మార్కెట్లో ఫెయిల్ అయ్యాయి. అలాగే 1986లో ద యాపిల్ కలెక్షన్స్ పేరుతో క్లాత్స్, సన్ గ్లాసెస్, వాచెస్, చైర్స్ వంటి ప్రొడక్ట్స్ని కూడా రిలీజ్ చేశారు. అవి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇదే టైంలో స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అనే మరొక కంప్యూటర్ల కంపెనీని స్టార్ట్ చేశాడు. కానీ యాపిల్ కంపెనీ రాను నష్టాల్లో కూరుకుపోయింది. దాంతో జాన్ స్కాలీ కంపెనీ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత మరొక ఇద్దరు CEOలు మారారు. కానీ కంపెనీలో మాత్రం ఎటువంటి గ్రోత్ లేదు. అప్పుడు ఇక చేసేదేమీ లేక యాపిల్ బోర్డ్ మెంబర్స్ 1997లో స్టీవ్ జాబ్స్కి చెందిన నెక్స్ట్ కంపెనీని కొని స్టీవ్ జాబ్స్ని తిరిగి యాపిల్ కంపెనీలో తీసుకుని తాత్కాలిక CEOగా నియమించారు. స్టీవ్ జాబ్స్ మళ్ళీ కంపెనీలోకి వచ్చే టైంకి కంపెనీ దివాళాకి వెళ్ళడానికి కేవలం 90 రోజులు మాత్రమే ఉంది. అంటే ఊహించుకోండి కంపెనీ ఎంత డౌన్ అయిందో. ఆ టైంలో స్టీవ్ జాబ్స్ కూడా కంపెనీని నిలబెట్టలేడేమో అనుకున్నారు. యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ చేతిలోకి వచ్చాక కంపెనీకి నష్టాలు తెచ్చిపెడుతున్న 70% ప్రొడక్ట్లను తయారు చేయడం ఆపేసి కంపెనీలో అనవసరంగా ఉన్న ఉద్యోగులను తీసేశారు. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ యాపిల్ కంపెనీలో $150 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఇది యాపిల్ కంపెనీకి ఎంతగానో హెల్ప్ అయింది. స్టీవ్ జాబ్స్ కంపెనీలో జాయిన్ అయ్యే టైంకి $1 బిలియన్ లాస్ వచ్చేది. కానీ ఒక్క సంవత్సరంలోనే దానిని $300 మిలియన్ ప్రాఫిట్ వచ్చేలా చేశాడు స్టీవ్ జాబ్స్. దాంతో మళ్ళీ యాపిల్ కంపెనీ స్థిరపడింది.
అలా 2000వ సంవత్సరంలో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీకి పర్మనెంట్ సీఈఓగా అయ్యారు. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మనం వీడియోస్ని యూట్యూబ్లో చూస్తాం, అది గూగుల్ కంపెనీ. మనం వాడే ఫోన్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్తో రన్ అవుతుంది. షాపింగ్ చేయడానికి అమెజాన్, మూవీస్ చూడడానికి నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా యుఎస్ కంపెనీలే. టెస్లా, గూగుల్, యాపిల్, అమెజాన్ వంటి కంపెనీలలో ఇంకా గ్రోత్ ఉండవచ్చు. మనలో చాలామంది ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఉంటారు. మరి ఇలా గ్రోత్ ఉండే యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ పొందగలం. అందులో ఒకటి ఫ్రాక్షనల్ షేర్స్. అంటే ఇండియాలో అయితే ఒక షేర్ని ఫుల్గా కొనాలి, కానీ యుఎస్ మార్కెట్లో అయితే ఒక షేర్లో కొంత పార్ట్ని కొనుక్కోవచ్చు. అయితే యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా బ్రోకర్స్ ఎక్కువ కమిషన్స్, ఫీ చార్జ్ చేస్తారు. కానీ ఐఎన్డీ మనీలో పేపర్ వర్క్, అకౌంట్ ఓపెనింగ్, మెయింటెనెన్స్ ఫీ, కమిషన్ ఇవేమీ లేకుండా ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకుని యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ టైం ఫండ్స్ యాడ్ చేస్తే 750 రూపీస్ వర్త్ యాపిల్ స్టాక్ని ఫ్రీగా పొందవచ్చు. ప్రస్తుతం యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ వంటి పెద్ద కంపెనీల షేర్లు బాగా డౌన్ అవడంతో మేజర్ యుఎస్ స్టాక్స్ అన్ని డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ఐఎన్డీ మనీ ద్వారా యుఎస్ స్టాక్స్లో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది వీక్లీయా, మంత్లీయా, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనేది సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఒక ఐఎన్డీ మనీ యాప్తో మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఆటో ట్రాకింగ్ పర్మిషన్ ఇస్తే ఇండియన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇలా ఎంటైర్ పోర్ట్ఫోలియోని ఒకే ప్లేస్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డీ మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళితే, పర్మనెంట్గా సీఈఓ అయిన తర్వాత స్టీవ్ జాబ్స్ వెనుతిరిగి చూడలేదు. అప్పటి నుండి యాపిల్ కంపెనీ నుండి వచ్చే ప్రతి ప్రొడక్ట్ కూడా ఒక విప్లవాన్ని సృష్టించేది. అప్పటి వరకు పాటలు వినాలంటే వాక్మ్యాన్లు, క్యాసెట్లు పెట్టుకుని పాటలు వినవలసి వచ్చేది. కానీ 2001లో యాపిల్ కంపెనీ ఐపాడ్ పేరుతో చిన్న మ్యూజిక్ ప్లేయర్ని రిలీజ్ చేసింది. చిన్నగా ఉంటుంది, వందల కొద్ది పాటలు వినొచ్చు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దాంతో ప్రజలకి ఇది తెగ నచ్చేసింది. ఐపాడ్ పెద్ద హిట్ అయింది. కేవలం 6 సంవత్సరాలలో 10 కోట్లకు పైగా ఐపాడ్లు అమ్ముడవడంతో ఫాస్టెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ప్లేయర్ ని హిస్టరీగా నిలిచింది. అలాగే 2006లో ఐమ్యాక్ అనే డెస్క్టాప్, మ్యాక్బుక్ ప్రో అనే ల్యాప్టాప్ను రిలీజ్ చేసింది. నెక్స్ట్ 2007లో వచ్చిన ఒక ప్రొడక్ట్ యాపిల్ కంపెనీ దశనే మార్చేసింది. అప్పటి వరకు ఫోన్ అంటే బటన్స్ ఉండేవి, చిన్న స్క్రీన్ ఉండేది. ఆ టైంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ రిలీజ్ చేసింది. ఇది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్. మొత్తం అంతా టచ్ స్క్రీన్తో సింపుల్గా ఆపరేట్ చేసేలా ఉండే ఆ ఫోన్ సూపర్ సక్సెస్ అయింది. యాపిల్ కంపెనీకి వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఐఫోన్ నుండే వస్తుంది. నెక్స్ట్ 2010లో ఐప్యాడ్ పేరుతో ట్యాబ్లెట్ని రిలీజ్ చేశారు. అవి కూడా బాగా సక్సెస్ అయ్యాయి. 2011లో స్టీవ్ జాబ్స్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో సీఈఓ పదవి నుండి తప్పుకుని టిమ్ కుక్ని సీఈఓగా నియమించారు. ఆ తర్వాత కొంతకాలానికే 2011లో స్టీవ్ జాబ్స్ మరణించారు. అయితే కొత్తగా వచ్చిన టిమ్ కుక్ యాపిల్ కంపెనీని స్టీవ్ జాబ్స్ స్థాయిలో నడిపించగలడా అనే సందేహం చాలామందిలో ఉండేది. కానీ ఆ తర్వాత కూడా యాపిల్ కంపెనీ ఎక్కడా తగ్గలేదు. కొంతకాలానికి యాపిల్ కంపెనీ వాచ్ని రిలీజ్ చేసింది. అది బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ వాచ్ ఇన్ ద వరల్డ్గా నిలిచింది. ఇలా కేవలం ప్రొడక్ట్లు మాత్రమే కాకుండా సర్వీసెస్ బిజినెస్లో కూడా అడుగుపెట్టింది. యాపిల్ క్రెడిట్ కార్డ్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఆర్కేడ్, యాపిల్ మ్యూజిక్, ఫిట్నెస్ ప్లస్, యాపిల్ కేర్, ఇలా యాపిల్ సర్వీసెస్ కూడా కంపెనీకి ఎన్నో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అలా 2018 నాటికి యాపిల్ కంపెనీ వాల్యూ $1 trillion చేరుకుంది. అంటే మన రూపాయల్లో సుమారుగా 78 లక్షల కోట్లు. ఆ తర్వాత కేవలం 2 సంవత్సరాలకే 2020 నాటికి $2 trillion చేరుకుంది. 2022 నాటికి యాపిల్ కంపెనీ వాల్యూ $3 trillion చేరుకుంది. ప్రపంచంలో $3 trillion మార్కెట్ క్యాపిటల్కి చేరుకున్న మొట్టమొదటి కంపెనీ ఇదే. మన రూపాయల్లో చెప్పాలంటే 2,34,00,000 కోట్లు. ఈ విధంగా యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా ఎదిగింది. అసలు యాపిల్ కంపెనీ ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం. యాపిల్ మార్కెట్ క్యాపిటల్ $3 trillion టచ్ అయిన టైంలో అయితే యాపిల్ మార్కెట్ క్యాపిటల్ అనేది మొత్తం ఇండియా మరియు యూకే దేశాల జీడిపి కన్నా ఎక్కువ. జీడిపి ఆధారంగా ర్యాంకింగ్స్ తీసుకుంటే టాప్ 4లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాలుంటే 5వ స్థానంలో మిగిలిన అన్ని దేశాలను వెనక్కి నెట్టి యాపిల్ కంపెనీ ఉంటుంది. దీనిని బట్టి యాపిల్ కంపెనీ ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. అంతెందుకు, యాపిల్ కంపెనీ దగ్గర జస్ట్ రిజర్వ్గా ఎంత అమౌంట్ ఉందో తెలుసా? సుమారుగా $200 బిలియన్, అంటే దాదాపు 15 లక్షల కోట్లు. ఇలా ఖాళీగా ఉన్న డబ్బుతో యాపిల్ కంపెనీ ట్విట్టర్, ఫెరారీ, నైకి, ఉబెర్, స్నాప్చాట్ ఈ కంపెనీలన్నీ కొన్నా సరే యాపిల్ కంపెనీ దగ్గర ఇంకా డబ్బు మిగులుతుంది. అయితే యాపిల్ కంపెనీ దేనిని పడితే దానిని కొనకుండా చాలా ఫోకస్డ్గా ఉంటుంది. ఆ కంపెనీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అనుకున్న వాటినే కొంటుంది. యాపిల్ కంపెనీ దగ్గర ఉన్న డబ్బుతో కొత్త కొత్త టెక్నాలజీలో దూసుకువెళ్తున్న చిన్న చిన్న కంపెనీలను, టాలెంట్ని ఎక్వైర్ చేస్తుంది. అలా ప్రతి 3 లేదా 4 వారాలకు ఒక కంపెనీని యాపిల్ కంపెనీ కొనేస్తుంది. గత 6 సంవత్సరాలలో యాపిల్ కంపెనీ 100కి పైగా కంపెనీలను కొని తనలో కలుపుకుంది. అది సరే, యాపిల్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇన్ని లాభాలు రావడానికి కారణం యాపిల్ కంపెనీ ఫాలో అయ్యే స్ట్రాటజీలే.
ముఖ్యంగా స్టీవ్ జాబ్స్ ఉన్న సమయంలో అయితే యాపిల్ కంపెనీ నుండి నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ రాబోతుందనేది కూడా మనం ఊహించలేము. మనం ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు గొప్ప ప్రొడక్ట్ని రిలీజ్ చేసేవారు. ఐపాడ్ని రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి ఐపాడ్ని రిలీజ్ చేస్తారేమోనని వెయిట్ చేస్తున్న వారికి ఊహించని విధంగా ఐఫోన్ని రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. అలాగే యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ని యాపిల్ మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇలా ఏదైనా ఒక ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తే ఆ సెక్టర్లో యాపిల్ కంపెనీయే డామినేట్ చేస్తుంది. అంతేకాదు యాపిల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం చాలా ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంది. గత ఒక్క సంవత్సరంలోనే R&D కోసం $24 బిలియన్ ఖర్చు చేసింది, అంటే సుమారుగా 190,000 కోట్లు. అందుకే యాపిల్ కంపెనీకి 72,000కు పైగా పేటెంట్లు ఉన్నాయి. యాపిల్ ఇకోసిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. యాపిల్ సాఫ్ట్వేర్స్ అయిన iOS, macOS, iPadOS, watchOS ఇవన్నీ కలిసి చాలా బాగా వర్క్ అవుతాయి. వీటి మధ్యలో కనెక్టివిటీ చాలా బాగుంటుంది. కానీ వేరే కంపెనీలను చూస్తే, ఎగ్జాంపుల్కి ల్యాప్టాప్ని తీసుకుంటే చిప్ ఇంటెల్ వాళ్ళది ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఉంటుంది, హార్డ్వేర్ వేరే బ్రాండ్ది ఉంటుంది. కానీ యాపిల్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ప్రాసెసర్ అన్నీ కూడా యాపిల్ వాళ్ళు డిజైన్ చేసినవే ఉంటాయి, కాబట్టి అవి స్మూత్గా వర్క్ అవుతాయి. అలాగే ప్రొడక్ట్ బిల్డ్ క్వాలిటీలో యాపిల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అందుకే యాపిల్ ప్రొడక్ట్స్ లైఫ్ టైం మిగిలిన వాటితో పోల్స్తే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ యూజర్ ప్రైవసీ. ప్రైవసీకి యాపిల్ కంపెనీ పెట్టింది పేరు. మొదటి నుండి కూడా యాపిల్ ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మన పర్సనల్ డీటెయిల్స్, డేటా చాలా సెక్యూర్గా ఉంటుంది. అందుకే బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు ఎక్కువగా యాపిల్ని యూజ్ చేస్తారు. కారణం ఇదే. అంతెందుకు FBI ఒక ఉగ్రవాదిని పట్టుకుని అతనికి సంబంధించిన ఐఫోన్ని అన్లాక్ చేయమని యాపిల్ కంపెనీని ఎంతగానో అడిగింది. కానీ యాపిల్ కంపెనీ అది అన్లాక్ చేస్తే ప్రైవసీని దెబ్బతీసినట్టేనని ఆ ఐఫోన్ని అన్లాక్ చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు. ప్రైవసీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే చాలామందికి ఒక్కసారి ఈ యాపిల్ ఇకోసిస్టంలోకి వచ్చారంటే మళ్ళీ బయటకు వెళ్ళి వేరే కంపెనీ ప్రొడక్ట్ని యూజ్ చేయాలనిపించదు. ఈ కారణాల వల్లనే యాపిల్ కంపెనీకి ఇంత ఫ్యాన్ బేస్, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అంతేకాదు యాపిల్ కంపెనీ మొదటి నుండి కూడా నెక్స్ట్ ఏదైతే ఎమర్జింగ్ మార్కెట్ ఉంటుందో ఆ సెక్టర్లోకి ఎంటర్ అవుతుంది. మొదట్లో కంప్యూటర్స్, ఐపాడ్స్, ఐఫోన్స్, యాపిల్ వాచ్ ఇవన్నీ అలా వచ్చినవే. నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్టులు కూడా అలాంటివే. అందులో ఒకటి AR స్మార్ట్ గ్లాసెస్. కొన్ని సంవత్సరాలలో యాపిల్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ మీద పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ని రిలీజ్ చేయబోతుంది. అలాగే యాపిల్ కార్స్. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. దాంతో యాపిల్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి కూడా అడుగు పెడుతుంది. ప్రస్తుతానికి ఇవి R&D స్టేజ్లో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్ కంపెనీ గురించి. సాధారణమైన 3 ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న గ్యారేజ్లో స్టార్ట్ చేసిన కంపెనీ, మధ్యలో పూర్తి నష్టాలతో దివాళా తీయవలసిన కంపెనీ, ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా ఎదిగిన తీరు, ఏదో ఒకటి సాధించాలనే తపన ఉన్న యువత నుండి చిన్నగా ప్రారంభమైన స్టార్టప్ల వరకు అందరికీ గొప్ప ఇన్స్పిరేషన్. స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ ఒక మాట చెప్తారు, తనకి డబ్బు సంపాదించడమో ధనవంతుడిగా అవడమో ఇంపార్టెంట్ కాదని, అద్భుతమైన ఒక గొప్ప పనిని చేయడమే తనకి ముఖ్యమని అంటారు. అదే ప్యాషన్తో ఆయన పనిచేశారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ కూడా పనిచేస్తుంది. అందుకే ప్రపంచంలో మరే ఇతర కంపెనీ పొందలేని అభిమానాన్ని, ఆకర్షణను పొందింది యాపిల్ కంపెనీ. స్టీవ్ జాబ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆసక్తి ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చివరగా IND మనీ సేఫ్. 40 లక్షల మందికి పైగా ఇండియన్స్ దీనిని యూజ్ చేస్తున్నారు. అలాగే మీ US స్టాక్ అకౌంట్కి ఫండ్స్ని యాడ్ చేసి 750 రూపీస్ వర్త్ యాపిల్ స్టాక్ను ఫ్రీగా పొందండి. యాప్స్ ట్రాకింగ్ ఫీచర్ని యూజ్ చేస్తే మన నెట్వర్క్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో పొందవచ్చు. అలాగే స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ డైలీ అలర్ట్స్గా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి IND మనీ యాప్లో సైన్అప్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.